నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ప్రవాసులు నివసిస్తూ ఉన్న ఇళ్లపైన అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రవాస బ్యాచులర్లు ఎవరైతే ఉన్నారో నివాస ప్రాంతాలలో కువైటీల ఇళ్ల మధ్య నివసిస్తూ ఉంటే వారిపైన తనిఖీలు నిర్వహించి అలాగే ముందు వారికి విద్యుత్ మరియు నీటినైతే కట్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత కూడా వాళ్ళు ఖాళీ చేయకుంటే మేము ఖాళీ చేయిస్తూ ఉన్నామని చెప్పి అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. అలాగే ఇలా ఖాళీ చేసిన వారు ఎవరైతే ఉన్నారో ఉన్నట్లుండి ఖాళీ చేయించడం వల్ల మేము ఉన్నట్లుండి మాకు రూము ఎక్కడ దొరుకుతుంది, వసతి ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి చాలా మంది ప్రవాసులు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రవాసులు నివసించే అపార్ట్మెంట్లలో కొన్ని ఫ్లాట్లలో రెస్టారెంట్లు మరియు హోటల్స్ గా మారుతూ ఉన్నాయని చెప్పి అధికారులు తెలిపారు. చాలా మంది చట్ట విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇటువంటి హోటల్స్ మరియు రెస్టారెంట్లను నడుపుతూ ఉన్నారు. ఆ యొక్క హోటళ్లను తనిఖీ చేసినప్పుడు అపరిశుభ్రమైన పరిసరాలలో వంట చేస్తూ ఉన్నారు. ఇది ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తూ ఉందని చెప్పి ఇటువంటి హోటళ్లను సీజ్ చేసి అక్కడ పనిచేస్తూ ఉన్న పదుల సంఖ్యలో ప్రవాస కార్మికులను అరెస్టు చేస్తూ ఉన్నామని చెప్పి అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. కువైట్ లో మనం చూసుకుంటే చాలా మంది కువైట్ కు వచ్చిన తర్వాత కువైట్ లో తిండి తినలేక మన వాళ్ళు ఎక్కడైనా వంట చేస్తూ ఉంటే ఏదైనా చిన్న హోటల్ పెట్టినా సరే దోశలకు కానీ భోజనానికి కానీ అయితే వెళుతూ ఉంటాము. అక్కడ అపరిశుభ్రమైన పరిసర ప్రాంతాలలో కొంతమంది వంట చేస్తూ ఉన్నారని చెప్పి అధికారులు వెల్లడించారు. అలాగే ఎవరైతే ఇలా అపార్ట్మెంట్లు మరియు ప్రవాసులు నివసించే ప్రాంతాలలో హోటళ్లు నడుపుతూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో దయచేసి అధికారులైతే తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. తనిఖీలు నిర్వహించినప్పుడు మీరైతే చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఎటువంటి అనుమతులు లేకుండా కువైట్ లో హోటల్ నడపడం చట్టవిరుద్ధమని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.